ఇండియాలో ఉన్న దౌభాగ్యం అనుకోండి ఏదో అనుకోండి సార్ ఎటు పాజిటివ్ ప్రతి కాలేజీకి యూజ్ చేసే పర్మిషన్ నీటిలో ఎంబీబీఎస్ సీట్ రాదు అనేటటువంటి ఆవేదన మిమ్మల్ని వెంటాడుతుందా మీరు ఎలాంటి నిత్య ఎలాంటి భయాలకు లోకవలసిన అవసరం లేదు నీటిలో క్వాలిఫై కాకున్నా కానీ జాతీయంగా ఎన్నో యూనివర్సిటీలలో మీరు వైద్య విద్యను అభ్యసించేటటువంటి అవకాశాలు వెసులుబాట్లు ఉన్నాయి అవి ఎక్కడా ఎప్పుడు అనేటటువంటి అంశాన్ని డాక్టర్ ఏ సతీష్ గారిని అడిగి తెలుసుకోబోతున్నాం దానికంటే ముందు ప్రైమ్ నైన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఏ సతీష్ గారి డైల్ డైల్ యువర్ సతీష్ అనేటటువంటి కార్యక్రమం కొనసాగుతుంది విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు వాళ్ళు వృత్తిపరంగా మరియు కెరియర్ పరంగా కెరియర్లో సెటిల్ కావాలి అంటనంటే కంపల్సరీగా డాక్టర్ ఏ సతీష్ గారి సర్వీసెస్ను ఉపయోగించుకోవాలి మీరు ఎప్పుడైనా డాక్టర్ డైలివర్ సతీష్ అనేటటువంటి నంబర్కు కాల్ చేసి ప్రైమ్ నైన్ వేదికగా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ నివృత్తి చేసుకోవాలంటని చెప్పి ప్రైమ్ నైన్ మీకు విజ్ఞప్తి చేస్తుంది సతీష్ గారు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అంటే డాక్టర్ ఏ సతీష్ గారు నీట్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి నీట్ ప్రిపరేషన్లో టోటల్ భారతదేశం యువత తలముల్కనైంది అయితే కొంతమందికి ర్యాంకు రాదేమో మంచి మంచి యూనివర్సిటీలలో సీట్ రాదేమో అనేటటువంటి ఒక బ్యాక్లాగ్ కంటిన్యూ అవుతుంటుంది వచ్చిన డబ్బులు కూడా ఎకనామికల్ కూడా అఫర్ చేసుకునే అంశం ఉండాలంటే దాన్ని ఎట్లా వర్కం కావాలి అంటే రెండు ఆప్షన్స్ ఉంటాయండి ఎస్ ఒకటి ఇక్కడ ఎంబీబీఎస్ సీటు రాకపోయినా వచ్చి ఎఫర్ట్ చేయకపోతే ఉన్న ఆప్షన్స్ మనం చెప్తాం ఒకటి ఇండియాలో ఒకవేళ సీటు రాకపోయినా ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో వంద పర్సెంట్ స్కాలర్షిప్తో మెడిసిన్ చదివే అవకాశం ఉంది ఇక్కడ కాలేజీల కంటే కూడా పది రెట్లు క్వాలిటీ ఉన్న కాలేజ్ ఎస్ అలాంటి కాలేజ్లు హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇంటర్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అలాంటి కాలేజీకి ఎలాంటి కాలేజీలు ఉంటే ఎలా వెళ్ళాలని మనం ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో చేస్తున్నాం చేసినాం సో అది గురించి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆప్షన్స్ వాటి గురించి అయిపోయిందండి ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటంటే అండి పిల్లలకి ఇండియాలోనే ఉంటాను సార్ నేను నేను బయటకు వెళ్ళను ఇంకా మెడిసిన్ వద్దు అని అనుకుంటారు ఎవరైతే ఉంటారో సరే వాట్ ఎవరు తెలియదను అండి వాళ్ళకున్న పంట అను ఇండియాలోనే మెడిసిన్ కాకుండా అదర్ కోర్సెస్ బయాలజీ స్టూడెంట్స్ ఏమున్నాయి ఏ కాలేజీలో ఎలాంటి కోర్సులు ఉన్నాయన్నది మనకు కొంచెం ఐడియా ఇచ్చినట్లయితే ఈ లోకల్ రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న బీఎస్సీలు లేకపోతే బీజెడ్సీలు లేకపోతే ఆ బీఫార్మ్సీలు నర్సింగ్లు రోడ్డు పక్కన ఉన్న కాలేజీల్లో క్వాలిటీ లేని కాలేజీలో చదివి జీవితాన్ని నాశనం చేసుకుని పదిహేను వేలకి ఇరవై వేలకి జీవితం అంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనకు హైదరాబాద్లోను తెలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోకూడదు కాబట్టి ఆ కోర్సుల్లో కొంచెం బెటర్ కాలేజీలు మనం మాట్లాడదాం అప్పుడు అట్లేదు ఎస్ ఎస్ అంటే నేను ఎప్పుడు కూడా అంటే కోర్సుని తక్కువ చేసి మాట్లాడట్లేదు కాలేజీని తక్కువ చేసి మాట్లాడతాను మీరు అబ్జర్వ్ చేస్తాం మన ఎపిసోడ్లో కోర్సు ప్రతిదీ గ్రేట్ అంటే ఏ కోర్సుని నేను తక్కువ చేయను అంటే కాలేజీని మాత్రం గ్యారంటీగా నేను డిగ్రేడ్ చేస్తా సరిగ్గా లేకపోతే ఎస్ అందువల్ల ఏంటంటే అంతే కదండి నేను కోర్స్ అన్ని ఇంపార్టెంట్ అందు గురించి ఏంటంటే మెడికల్ రాకపోతే బయోటెక్నాలజీ టెక్నాలజీ అవన్నీ ఉండి బయో సైన్స్ కలండి బయోమెథమెటిక్స్ కలండి బీఫార్మిసీ కలండి లేకపోతే నర్సింగ్కి వెళ్ళండి లేకపోతే టెక్నీషియన్స్ అంటారండి అంటే ఆపరేషన్ థియేటర్లో టెక్నీషియన్ అని ఉండే రేడియాలజీ టెక్నిషియన్ ఉండే లాట్ ఆఫ్ టెక్నిషియన్ సంబంధించినటువంటి ఎన్నో కోర్సులు బీఎస్సీ డిగ్రీస్ ఉన్నాయండి ఆపరేషనల్ ప్రతి ఎన్నో హాస్పిటల్ రిలేటెడ్ క్లినికల్ రిలేటెడ్ నాన్ క్లినికల్ రిలేటెడ్ రీసెర్చ్ రిలేటెడ్ ఎన్నో రకాల ఫీల్డ్స్ అవకాశాలు బైపీసీ స్టూడెంట్స్ ఉన్నాయి ఎస్ కానీ ఇది ఎక్కడున్నాయి అన్నది పాయింట్ అంట తెలియదు మన మనకుడికి అది ఇప్పుడు మనం మాట్లాడతాం అంటే ఎప్పుడు కూడా అంటే మనం ఏమనుకుంటాం అంటే ఓహే ఏది రాలేదా మన పక్కన విజయవాడలోనో గుంటూరులోనో హైదరాబాద్ పక్కన ఏదో నర్సింగ్ కాలేజ్ ఉందంట ఏదో బీఫార్మీ కాలేజ్ ఉందంట అని చెప్పి జాయిన్ అవుతారండి అసలు క్వాలిటీ అనేది జీరో అని కంటం కంటే కూడా మైనస్ పదో మైనస్ త్రీవో మార్కులు ఇవ్వాలని అంత అధ్వానంగా ఉందండి అలాంటి కాలేజ్లో దయచేసి జాయిన్ అవ్వద్దు లైఫ్ ఆల్మోస్ట్ మీకు మీరు కండం చేసుకున్నట్టే ఎస్ చాలా మంది అనుకుంటారు ఇక్కడ ఇండియాలో ఎక్కడెక్కడ నేను బీఫార్సీలో నర్సింగ్ చదివితే నేను అమెరికా వెళ్ళిపోతాను సతీష్ గారు మీరు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో దానికి పర్మిట్స్ ఉన్నాయా దానికి వెసులుబాటులున్నాయా పొలికల్గా ఎట్లా వ్యాల్యూ కాదండి ఇప్పుడు కోర్ మన ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం అనుకోండి అది ఏదో అనుకోండి కదా నెగిటివ్ పాజిటివ్ అనుకోండి ప్రతి కాలేజీకి యూజీసీ పర్మిషన్స్ ఉంటాయి ఎస్ పర్మిషన్స్ ఇచ్చేస్తారండి ఎస్ క్వాలిటీకి ఏమీ లేదండి క్వాలిటీ న్యాక్ ఎక్కడేసిన ఉంటుందండి ఏ ఏ ప్లస్ 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 అని అది చూసుకుని వెళ్ళాలి పాప పిల్లలకి సరైన అవగాహన లేకపోవడం వల్ల పాపం అలాంటి అలాంటి చూసుకోరు కాలేజీల్లో రకరకాల కోర్సులు పెట్టేస్తున్నారండి అంతా ఇదంతా మోసం అంతా బోగస్ అండి మనం ఉంటాయండి పర్మిషన్లు ఉంటాయండి అండి కాకపోతే ఏంటంటే బెటర్ కాలేజీలు మనం చెప్తామండి కోర్సెస్ మీరు ఫిజియోథెరపీ అనివ్వండి బయకెమిస్ట్రీ అనివ్వండి బయాలజీ అవ్వండి బయో సైన్సు బయోటెక్ వాట్ ఎవర్ ఇట్టిస్ కోర్సులు ఫస్ట్ ఎయిమ్స్ ఢిల్లీ మహాడదం అండి చాలామంది ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్ ఒకటి ఉంటుంది అనుకుంటారు కాదు ఎయిమ్స్ ఢిల్లీలో ట్వెల్త్ పాస్ అయిన తర్వాత కనీసం ఇరవై ఐదు రకాల బ్యాచిలర్ కోర్సులు ఉన్నాయి ఎస్ ఆ కోర్సుకి ఢిల్లీ వాళ్ళు మాత్రం వెళ్తారనుకుంటారు తప్పు ఇండియాలో అందరూ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి చక్కగా అది మీరు రేడియాలజీ వెళ్తారా టెక్నిషియన్ కదా వెళ్తారా లేకపోతే ఏ నర్సింగ్ కోర్సుకి వెళ్తారా ఎక్స్కి వెళ్తారా వైకి వెళ్తారా అన్ని రకాల కోర్సులు ఉన్నాయి చక్కగా ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చు ఫస్ట్ పాయింట్ వెల్లూరు మెడికల్ కాలేజీ బాగా ఫేమస్ వెల్లూరు సీఎంసీ అంటారు కదా సీఎంసీ అందులో ఒక్క బీఫార్మ్సీ తప్ప ఎస్ ఫిజియోథెరపీతో సహా అన్ని కోర్సులు ఉన్నాయి చాలా మంది తెలియదు అప్లై చేయరు వెళ్ళరు నిమ్స్ ఎక్కడ ఉంది మన హైదరాబాద్లో నిమ్స్ నిమ్స్లో డిగ్రీ కోర్సులు ఉన్నాయండి మళ్ళీ ఏమనుకుంటాం హాస్పిటల్ అంటే ఇదేదో డాక్టర్ మెడికల్ వాళ్ళు వస్తారు ఎండి వాళ్ళు వస్తారు అనుకుంటాం బీఎస్సీ కోర్సులు ఉంటాయి బీఫార్మసీ ఫార్మసీ కోర్సులు ఉంటాయి నర్సింగ్ కోర్సులు ఉంటాయి బయోటెక్నాలజీ జనరల్గా నాకు కూడా అంటే ఇప్పుడు క్వాలిఫై కాకుంటే ఎంబీబీఎస్లో ఒక్కదాంట్ ఆప్షన్స్ ఉంటాయి అనే ఫీలింగ్ ఇప్పటి ఇప్పటివరకు ఉన్నది ఇప్పుడు మీరు దాన్ని క్లారిఫై చేస్తారు నిమ్స్ కాలేజీ పక్కన పెట్టారు ఎస్ ఇలా కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తానంటే బ్రిటిష్ టైం నుంచి కూడా కొన్ని డిగ్రీ కాలేజీలు బాగా ఫేమస్ కాలేజీలు మీరు వినే ఉంటారండి సెయింట్ జీవియర్ కాలేజ్ కలకట ఎస్ ముంబై ఎస్ అహ్మదాబాద్ సెయింట్ జీవియర్ అనేది బ్రిటిషర్స్ టైంలో పెట్టినటువంటి కాలేజీ పేరు అండి అది ఎస్ క్రిస్టియన్ మైనారిటీ సంబంధించిన కాలేజ్ ఆ కాలేజెస్ ఇండియాలో దగ్గర దగ్గర నాలుగైదు సిటీల్లో ఉన్నాయండి చాలా వెల్ రిపీటెడ్ కాలేజీలు అండి ఆ కాలేజీస్లో బయాలజీ రిలేటెడ్ కోర్సెస్ చాలా ఆఫర్ చేస్తున్నారు అది ఏమనుకుంటామంటే కలకట్ట ఒకటి కలకట్ట ఒకటి సీట్ ఇస్తారో ముంబై ఒకటి ముంబై ఒడికి సీట్ ఇస్తారు కాదు రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఆల్ ఇండియా ఒకటి మన లోకల్ కాక నాన్ లోకల్ కోట ఉంది నాలుగు లోకల్లో కూడా సీట్ రాకపోతే మేనేజ్మెంట్ కోట ఉంటుందండి ఇట్లను ఎవరన్నా సెయింట్ జీవియర్లో మేనేజ్మెంట్ కోట ఉంటుందంటే ఆశ్చర్యం వ్యక్తి చేస్తారు మేనేజ్మెంట్ కోట పదిహేను పర్సెంట్ ఉంది ఆ మేనేజ్మెంట్ కోటగా డొనేషన్ కూడా ఎక్కువ ఉందంటే నాలుగు నుంచి ఐదు లక్షలు మాత్రమే ఎఫర్ట్ చేయగలిగితే చక్కగా వెళ్ళొచ్చు ఆ కాలేజీలో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు సిరిస్టర్ ఉంది కాబట్టి ఆ కాలేజీలో కోర్సులకు ఎలా వెళ్తారు కొన్ని ఏమో ఎగ్జామ్ పెడతారు కొన్ని డైరెక్ట్గా ట్వెల్త్ తో ఇస్తారు ట్వెల్త్ మార్క్స్ అని నాశనం చేసుకుంటారు ఆంధ్ర వాళ్ళు వీళ్ళు నీట్ అని ఐఐటీ అని చెప్పి ఆ కార్పొరేట్ కాలేజ్లో అయితే ఆ నీటి పోయి ఐఐటీ పోయి ఏదో బోర్డు బోర్డుకుండా వచ్చినట్టుగా ఆ మార్కులు కూడా పోగొట్టుకుంటున్నారు నీ ట్వెల్త్ క్లాస్ మార్కులు బాగున్నట్లయితే సైంటి జేవర్ కాలేజీలో నాలుగైదు బ్రాంచెస్ ఉన్నాయండి నాలుగు చాలొచ్చు ఇది కాకుండా చెన్నైలో మీరు వినే ఉంటారండి స్టెల్లా మేరీస్ కాలేజ్ అని విన్నాట స్టెల్లా మేరీస్ కాలేజ్ లయోలా కాలేజ్ పేరే ఈ రెండు మద్రాస్ మెడికల్ మద్రాస్ కాలేజ్ అని ఒకటి ఉంటుందండి ఎస్ఎంఆర్ కూడా మెడికల్ కాలేజ్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అని ఒకటి ఉన్నారు సార్ మద్రాస్ క్రిస్టియన్ సార్ ఈ మూడు నాలుగు కాలేజీలు చాలా ఫ్యా ఎప్పుడు అండి అది ఎప్పుడు కాలేజీలు అండి అండి బిఫోర్ ఇండిపెండెన్స్ ఆ కాలేజీలో క్వాలిటీ కానీ మంచి గ్రౌండ్ అండి అండి ఎంతో పెద్ద పెద్ద ల్యాండ్ అండి సిటీ మధ్యలో ఉంటాయి అలాంటి కాలేజీలో డిగ్రీ కోర్సులు ఆఫర్ చేస్తారు చెన్నై వాళ్ళు మాత్రమే కాదండి మన అన్ని దేశ అన్ని రాష్ట్రాల వాళ్ళకి వెళ్ళడానికి సపరేట్ కోటా ఉంది అందులో కూడా మేనేజ్మెంట్ కోటా ఉంది ఓ ఎలాంటి సహాయం కావాలి డెఫినెట్గా మనం కూడా మనం సహాయం చేద్దాం అండి వచ్చినట్లయితే ఇది పక్కన పెట్టండి బిహెచ్ యూనివర్సిటీ బనారస్ హిందూ యూనివర్సిటీ ఐఐటీ ఇలా ఏమనుకుంటారు ఐఐటి కదా బనారస్ హిందూ యూనివర్సిటీ కదా ఇందులో కోర్సులు ఏంటి అనుకుంటారంట బనారస్ హిందూ యూనివర్సిటీలో బ్యాచులర్ కోర్సెస్ ముప్పై ఐదు ఉన్నాయండి ఇమాజిన్ చేయండి ముప్పై ఐదు అక్కడ బిఏ తెలుగు కూడా ఉందండి ఎక్కడ బనారస్ హిందూ యూనివర్సిటీ నువ్వు తెలుగోడువి బిఏ తెలుగు ఇక్కడ ఉంటే పెద్ద ఆశ్చర్యం లేదు కదండి తెలుగు డిపార్ట్మెంట్ ఒకటి ఉందండి బనారసర్సిటీ నేను వెళ్ళాను అంటే బనారస్ హి యనివర్సిటీలో ముప్పై ఐదు రకాల యూజీ కోర్సులు ఉన్నాయి అన్ని రకాల కోర్సులు చేయొచ్చు వాళ్ళు ఎగ్జామ్ పెడతారు ఐఐటీ అక్కర్లేతండి ఆ ఎగ్జామ్ పెట్టేవాళ్ళొచ్చండి ఒకటి ఇది పక్కన పెట్టండి పూణే యూనివర్సిటీ ఎంఐటీ అంటారండి మన అమెరికాలో ఉన్న ఎంఐటీ కదా దీని పేరు కూడా ఎంఐటీ అంటారు పూణే ఎంఐటీ ఆ ఎంఐటీలో చాలా బయోటెక్నాలజీ కోర్సు సో అలాంటి అక్కడ కూడా చాలా మంచి మంచి కోర్సులు ఉన్నాయండి ట్వెల్త్ మార్క్స్తో డైరెక్ట్గా అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుందండి పీఎస్సి కాలేజ్ కోయంబత్తూరు బాగా గా కదా మీరు కదా పీఎస్సి కాలేజీలో అండి త్రీ ఇయర్స్ డిగ్రీ మంచి కోర్సెస్ అండి అది కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది ఇన్ఫాక్ట్ ఫ్యాక్ట్ అంటే అఫ్కోర్స్ ఇది రిలేటెడ్ కాకుండా చెప్తున్నాను త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్సెస్ బయోటెక్నాలజీ బయాలజీ సంబంధించిన మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి ట్వల్త్ మార్క్స్ డైరెక్ట్ ఇచ్చారు ట్వెల్త్ మార్క్స్ డైరెక్ట్ ఇచ్చేస్తారు ఓకే అది పక్కన పెట్టండి అది కాకుండా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెయింట్ జోసఫ్ కాలేజ్ బెంగళూరులో ఉందండి అది నాకు డబల్ ఏ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ఉంది ఆ కాలేజీలో బయాలజీ కోర్సెస్ ఉన్నాయి ఫీజు ఎంత నడిగే పదివేలేదు ఓ సంవత్సరానికి నేను చెప్పిన ఈ మైనారిటీ కాలేజీలు కానీ ఏఐ కాలేజీలు చెప్తున్నా కానీ పది పదిహేను వేల రూపాయలు మాత్రమే అండి ఫీజు ఫీజు ఎక్కువ కాదండి దీనికి మళ్ళీ స్కాలర్షిప్ కూడా ఇస్తారు వాళ్ళు కొంచెం మెరిట్ ఉన్నట్లయితే అది బిట్స్ మిశ్రా పేరు విన్నారు కదండి బిట్స్ మిశ్రా తిన బిట్స్ మిశ్రా ఓన్లీ ఇంజనీరింగ్ అనుకుంటాం కాదు బీ ఫార్మసీ కూడా ఉంది ఓన్లీ బీ ఫార్మసీ ఉంటే జేఈ స్కోర్తో ఇస్తారా అనుకుంటారండి జేఈఈ స్కోర్తో బీ ఫార్మసీ ఇస్తారు నీట్ స్కోర్తో కూడా ఇస్తారు స్కోర్ సరిగ్గా లేకపోయినా కూడా వస్తుంది ఇంటర్మీడియట్ వెయిటేజ్కి ఫార్టీ పర్సెంట్ ఇంటర్ ఇంటర్మార్కులు వెయిటేజ్ ఇచ్చి సపరేట్గా ర్యాంక్ లిస్ట్ తయారు చేస్తారండి ఒకవేళ నీట్ ర్యాంక్ మీకు సరిగ్గా రాకపోయినా జేఈ ర్యాంక్తో కూడా వెళ్ళొచ్చు బీఫామ్సీకి నీటే కాదు ప్లస్ ట్వెల్త్ మార్క్స్ వెయిట్ ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ఏఎంయు యూనివర్సిటీ అని ఉంటుందండి మన ఇప్పుడు జమాయి యూనివర్సిటీ అని ఇది కానీ జేఎన్యూ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ అవి ఓన్లీ ఢిల్లీ వాళ్ళే రాస్తారు అనుకుంటారండి అనుకుంటారని ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే నేటా కూడా కండక్ట్ చేస్తున్నారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఐఐటి ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ ఆ ఎగ్జామ్కి జేన్యు ఇచ్చారు జేఏన్యూ వాళ్ళు యూజీ ఎగ్జామ్ పెడతారు హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది ఈ హైదరాబాద్లో ఎగ్జామ్ రాసినట్లయితే మీరు బయాలజీ రిలేటెడ్ కోర్సెస్ జేఎన్యూ మెయిన్ క్యాంపస్లో చదవచ్చు అలాగే ఢిల్లీ యూనివర్సిటీ ఎఫిలేటెడ్ ఇరవై కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలకు కూడా రెండు రకాల ఎంట్రీస్ ఉంటాయి క్లాస్ ట్వెల్త్ మార్క్స్ బట్టి వెళ్ళొచ్చు ఎగ్జామ్ రాసి కూడా వెళ్ళొచ్చు రెండు రకాలు వెళ్ళచ్చు ఢిల్లీ యూనివర్సిటీకి ఇట్స్ నాట్ దట్ ఓన్లీ వన్ వే చాలా మంది అనుకుంటారు ఓన్లీ క్లాస్ ట్వెల్త్ మార్క్స్ ఏ ఉంటాయి కదా కట్ ఆఫ్ నైన్టీ ఎయిట్ అంటారు కాదు లేదు ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు మణిపాల్ యూనివర్సిటీ తెలుసుకుంది మెడికల్ కాలేజ్ ఆ మెడికల్ కాలేజీలో బిఎస్స రిలేటెడ్ నర్సింగ్ కానివ్వండి లేకపోతే ఫార్మా కానివ్వండి ఇంకోటోటోట కానీవండి అలాంటి కోర్సెస్ ఉన్నాయి జేపీ ఇన్స్టిట్యూట్ అనేది ఐఐటి ఉంటుంది జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని పేరు వినే ఉంటారు ఐఐటీకి జనరల్గా ఇంజనీరింగ్ బాగా ఫేమస్ అది ఐఐటి మెయిన్స్ ద్వారా ఇస్తారు అక్కడ బయోటెక్నాలజీ కోర్స్ ఉంటుందండి అక్కడ ఉంటే గ్రేట్నెస్ ఏంటంటే జేపీ ఇన్స్టిట్యూట్ ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే బయోటెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి సపరేట్గా కొంత కోటా ఉంది జేఈ మెయిన్స్ మాత్రమే కాదు ఆ ఇంటర్మీడియట్ కోటా మీకు ఎంత పర్సెంటేజ్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్ ఉన్నట్లయితే బయోటెక్నాలజీ కోర్సెస్ లక్ష రూపాయలు ఫీజుతో మీరు అక్కడ చదవచ్చు అది చాలా ప్రెస్టేజియస్ యూనివర్సిటీ డాక్టర్ సతీష్ గారు దీనికి డెడ్ లైన్స్ కానీ టైమింగ్ కానీ ఎట్లా ప్రాసెస్ ఏంటి ఒకవేళ నేను నీట్లో డిస్క అంటే క్వాలిఫై కాలేదు నేను అప్లై చేసుకోవాలంటే ప్రాసెస్కి ఎక్కడ వెళ్ళాలి అంటే యాక్చువల్గా అన్ఫార్చునేట్గా ఏంటంటే ఒకటి ఈ కాలేజెస్ అని ఎక్కువగా గవర్నమెంట్ లేదా లో ఫీజెస్ కాలేజెస్ అవ్వడం వల్ల కానీ వాట్ ఎవర్ ద వల్ల ఇవి పబ్లిసిటీ చేయు ఎస్ ఇదేమి మన కేఎల్ యూనివర్సిటీ విజ్ఞానం లేకపోతే విఐటి లాంటివి కాదు కాబట్టి వాళ్ళంటే లక్ష లక్షల వసలు చేసుకుంటారు కాబట్టి పదివేలు పదిహేను వేల ఫీజు వాళ్ళు వెళ్ళే పబ్లిసిటీ చేస్తారు చేయరు ఎస్ వీళ్ళు వెబ్సైట్లు ప్రాపర్గా ఉండవు అప్డేట్ చేయసరిగే నోటిఫికేషన్ ఉంటుందండి ప్లస్ ఈ కోర్సుల మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి సరిగ్గా అప్లై చేసుకోలేకపోతున్నారు డెఫినెట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ట్రై చేయొచ్చు లేకపోతే మేనేజ్మెంట్ కోటా ఉంది నాన్న లోకల కోటా ఉంటుంది అప్లై చేసినప్పుడు కేర్ఫుల్గా అప్లై చేసినట్లయితే ఇబ్బంది ఉండదు ఒక ఇబ్బంది ఉన్నట్లయితే డెఫినెట్గా మన దగ్గరికి చాలా మంది పేరెంట్స్ వస్తున్నారు మనం అప్ చేస్తున్నాం ఒకటి రెండోది ఏంటంటే అండి లైన్స్ అన్న పాయింట్ అడిగారు కాబట్టి చాలా వరకు డెడ్ లైన్స్ ఆల్రెడీ మే ఫస్ట్కి అయిపోయినాయి ఓ పాప తెలియదండి మన వాళ్ళకి మాక్సిమం మే థర్టీ ఫస్ట్ అండి అంటే 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 ఇప్పుడు నీట్ క్వాలిఫికేషన్ మొత్తం నీట్ రిజల్ట్ రాకున్నా కానీ అప్లై చేసుకోవాలి బెటర్ కదండి సేఫ్ సైడ్ పెట్టుకోవాలి కదా ముందే మీకు తెలుస్తుంది కదా ఎన్ని మార్కులు వస్తాయి వస్తాయి మార్క్ టెస్టులు ఉంటారు పిల్లలు ఒక ఐడియా అనేది ఉంటుంది కదండి లేకపోతే నేను డబ్బులు కట్టలేను అని అనుకుంటుంది సో ఆ డెఫినెట్గా అలాంటివి చేసుకోవాలి అంటే ఇండియాలో చాలా చాలా మంచి కాలేజెస్లో చాలా మంచి కోర్సులు ఉన్నాయండి ఎప్పుడు ఎళ్ళో ఆ గుంటూరులోనో ఆ విజయవాడలోనో ఆ మచిలీపట్నంలోనో ఆ కాకినాడలోనో వైజాగ్లోనో ఈ వరంగల్లోనో కరీంనగర్లోనో ఒక బిల్డింగ్ కడతాడంటే రోడ్డు పక్కన ఉంటుందండి ఎవరు టీచర్లు ఉండరు ఎవరు ఉంటారు అక్కడికి పోయి అక్కడికి పోయి చదువుతారు ఫీజీ అని గవర్నమెంట్ ఇది చదువుతారు ఇక్కడికి వెళ్ళండి పదివేలు రూపాయలు కదా ఫీజు నష్టం వచ్చింది మీకు పదివేలు ఇరవై వేలు కూడా కట్టుకోలేని పరిస్థితి అయితే లేరు కదండి ఎక్కువ మంది నా ఉద్దేశం వాళ్ళనే తక్కువ చేయడం కాదు కదండి పదివేల ఇరవై అనేది ఏది లేకపోతే పార్టీ ఈవినింగ్ జాబ్ చేసుకుంటే నువ్వే సంపాదించావు కదా అలా ఎవడెందుకు మీరే చెప్పండి అసలు అప్పుడు ప్లేస్మెంట్ మిగతా దేశాల్లో ఉంటుంది ఉంటది ఏదో రకంగా సంపాదించుకోవచ్చు ఒకటి ఇంకోటి ఏంటంటే అంటే అంటే ఇంకా యూనివర్సిటీస్ మనం చెప్పుకున్నట్లయితే దాదాపు యూనివర్సిటీ ఉంది కలకటా యూనివర్సిటీ ఉంది ఇలాంటి యూనివర్సిటీస్లో కూడా అంటే సియూ సెట్ కాకం కొన్ని మెడికల్ కోర్సెస్కి సపరేట్గా వాళ్ళు ఎగ్జామ్ పెట్టి లేకపోతే ఓన్లీ క్లాస్ ట్వెల్త్ మార్క్స్ బట్టి ఇస్తారండి క్లాస్ ట్వెల్త్ని బాగా నాశనం చేసేసి ఏదైనా రాష్ట్రం ఉందంటే అంటే ఇండియా మొత్తం మీద తెలంగాణ ఫస్టే చెప్తారండి నీకు మెడికల్కి వచ్చావు కదా కోచింగ్కి మెడికల్కి వెళ్తావు కదా నీకు ట్వెల్త్ మార్క్స్ ఎందుకని ఎవరు చెప్తున్నారు క్వశ్చన్స్ అంటూ ముందు ముందు మీరు చెప్తున్నాడు కదా ఏమంట ఏంటండి మీరు మెడికల్ కదండి అడిగింది నన్ను మీరు 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 వెళ్తారు కదా మీకు మార్కులు ఎందుకని అడుగుతాడు అలా నాశనం చేసేస్తున్నారు పిల్లల్ని ట్వెల్త్ మార్క్స్ ఉంటే తపార్ యూనివర్సిటీ పంజాబ్లో మీరు విన్నుంటారా చాలా మోస్ట్ ప్రెస్టేజియస్ యూనివర్సిటీ తపార్ యూనివర్సిటీలో డెబ్బై ఐదు పర్సెంట్ మార్క్స్ క్లాస్ ట్వెల్త్ ఉంటే బయోటెక్నాలజీ కోర్సు యాభై వేల రూపాయలకి ఫీజుకి వెళ్ళచ్చండి తపార్ మోస్ట్ ప్రెస్టేజియస్ కాలేజ్ యాభై వేల రూపాయలకి క్లాస్ ట్వెల్త్ మార్క్స్ ఇంకా చెప్తాను క్లాస్ మార్క్స్ తో కంప్యూటర్ సైన్స్ కూడా వెళ్ళచ్చు జేఈఈ ఒకటే కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ జేఈ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ క్లాస్ ట్వెల్వ్ ద్వారా ఇస్తారు అక్కడ తెలియండి ఇది ఎస్ ఇప్పుడు అలాగే జేపీ ఇన్స్టిట్యూట్ చెప్పాను ఫిఫ్టీ పర్సెంట్ జేఈఈ మెయిన్స్ ఫిఫ్టీ పర్సెంట్ క్లాస్ ట్వెల్త్తో ఇలా అలాంటి చాలా అవకాశాలు మనకు ఉంటాయి ఇంకొకటి మీరు చూసినట్లయితే బిట్స్ మిస్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఎన్ఐ హెచ్ఆర్ అనే ఒక చైన్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అండి ఫార్మా నర్సింగ్ అండ్ ఫిజియోథెరపీ ఇది గవర్నమెంట్ కాలేజెస్ అండి ఎన్ఐఎస్ఈఆర్ గారు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే లైన్ ఇంకా ఉంది చక్కగా అందులో వచ్చినట్లయితే మీకు పదివేల ఇరవై వేల రూపాయలతో అయిపోతుంది అలా కాకుండా అని అంటారండి ఓకే ఒకటి ఉందండి ఎన్ఐ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అంటారండి ఐఐఎస్సిఆర్ లాగా ఎన్ఐఎస్సిఆర్ అనేది మనోహన్ గారు సింగ్ గారి టైంలో రెండు వేల ఆరులో పెట్టారండి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉందండి బార్కోళ్ళది హోమి బాబా బాబాఓళ్ళు ఉంది కదండి ఆ హోమి బాబా హోమి బాబాఓళ్ళు కొలాబరేషన్తో ఈ ఎన్ఐఎస్సి అనేది ఒరిసాలో పెట్టారండి దీని ప్రత్యేకత ఏంటంటే అంటే అనే ఒక ఎగ్జామ్ పెడతారు ఇప్పుడు ఆ ఎగ్జామ్లో కానీ మీకు ర్యాంక్ వచ్చినట్లయితే సీట్ వస్తే ఇందులో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే థర్డ్ ఇయర్లోనే మీకు జీపీఎస్ వన్ పాయింట్ ఫైవ్ ఉంటే బార్కులో డైరెక్ట్గా జాబ్ అండి బార్క్ ఎగ్జామ్ రాకర్లా జనరల్గా బార్క్ వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా అంత ఈజీ కాదు కదా అంటే బార్క్ కానీ ఏదైనా రీసెర్చ్ యూనివర్సిటీలకు వెళ్ళాలన్నా కూడా ఈ ఎన్ఐ ఎన్ఐఎస్ఈర్ ఎంట్రన్స్ రాసి చక్కగా అందులోకి వెళ్ళినట్టే అలా అంటే ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సిందంటే ఎన్నో రకాల ఆపర్చునిటీస్ మంచి మంచి కాలేజెస్లో మనకి సమయభావం ఉంటామని తక్కువ చెప్పగలిగా సతీష్ గారు నేను అడిగిన ప్రశ్నలో మీరు పూర్తిగా చెప్పలేదు ఒకవేళ నాకు అప్లికేషన్ ప్రాసెస్ చేసే నాలెడ్జ్ లేదు మీరు హెల్ప్ చేస్తారా డెఫినెట్గా ఎట్లా మిమ్మల్ని ఎట్లా ఎట్లా కాంటాక్ట్ చేయాలి ఏ టైమింగ్ ఏంటి ఎప్పుడు ఉంది ఈ డైలీ కార్యక్రమం ద్వారా ఫోన్ నెంబర్ ఆల్రెడీ మన ప్రైమ్ నైన్ ద్వారా ఇవ్వడం జరిగిందండి ప్రైమ్ నైన్ వాళ్ళ పాపం ఒక ఐదుగురు ఆరుగురు పేరెంట్స్ ఉన్న తర్వాత నన్ను కాంట్రాక్ట్ చేస్తుంటే మనం వేరే చోట జాబ్ చేసినా కూడా స్పెసిఫిక్గా ఒక వన్ డే వచ్చి ఒక పది మందో ఎనిమిది మందో పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం హెల్ప్ చేసి కనీసం చాలా గొప్ప కార్యం చేసి మనం చేస్తామండి డెఫినెట్గా మనం హెల్ప్ చేద్దామండి అందులో డౌట్ ఏం లేదు రెండు ఇంకొక పాయింట్ ఏంటి రెండు పాయింట్లు చెప్పాలండి ఎవరైతే ఇక్కడ ఫార్మ్ ఫార్మా చేసి అమెరికా వెళ్దామని ఎవరైతే అనుకుంటారో కొత్తగా రూల్ మార్చారండి అమెరికాలో ఫైవ్ ఇయర్స్ ఫార్మా చేస్తే తప్ప ఈ ఫార్మా డిగ్రీ కింద వ్యాలిడ్ చేయట్లేదు మన బీ ఫార్మా ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఇండియాలో బి ఫార్మసీ ఎం ఫార్మసీ కంప్లీట్ చేస్తే అమెరికాలో అడ్మిషన్ అడ్మిషన్ దొరకదు లైసెన్స్ అండి సో అలాంటి నర్సింగ్ కోర్స్ కూడా అంతేనండి కొన్ని కాలేజీల్లో నర్సింగ్ చేస్తేనే చాలా దుబాయ్ కానీ యూకే కానీ ఎలిజిబుల్ ఉంది చాలా నర్సింగ్ కాలేజీలోకి యాక్సెప్టెన్స్ లేదండి అక్కడ చాలా మంది తెలీదు ఇది మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలి సింగపూర్లో మీరు పీజీ చేయాలనుకోండి మెడికల్ ఓన్లీ ఎయిమ్స్ ఢిల్లీ వెల్లూరు ఈ రెండు కాలేజీలో చదివిన వాళ్ళకి పీజీ సీట్ ఇస్తారు అక్కడ ఓ అలా కూడా కొత్త కొత్త రూల్స్ మారుతారండి ఎవ్రీ ఇయర్ కూడా ఇది ఎవరికి తెలియదు అంటే కన్సల్టెన్సీస్ ఒక ఇరవై కాలేజీలో టైప్ పెట్టుకుంటాయండి గత ఇరవై ఏళ్ళ నుంచి అవే అప్లై చేస్తూ ఉంటాయి ఒక కాలేజీ సీట్ రాగానే అతడు డబ్బులు ఇస్తూ ఉంటాడు ఈ చెత్త ర్యాంకింగ్ చెత్త కాలేజీలకి పంపించడం పిల్లలందరూ ఇబ్బంది పడడం నరక అండి పిల్లలందరూ వెళ్ళి ఇబ్బంది పడుతున్నారండి వారానికి నాలుగు 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 గంటల ఐదు గంటల క్లాసులు కూడా ఉండవు ఆ కాలేజీలో ఇబ్బంది పడి ప్రపంచ లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుని అమెరికా ఎంతమంది వెళ్తున్నారో మీకు ఎంబసీ చెప్తుంది కానీ చదవలేక ఉద్యోగాలు పోయో పనికి రాగానే వెనక్ వాళ్ళు లెక్క ఎక్కడ ఉందా ఎవడో చెప్పడం అది ఎక్కడ అది ఎక్కడ రికార్డ్ అవ్వదు కదా యావరేజ్ని యూకే నుంచి అమెరికా నుంచి నెలకి నాకు తెలిసి పర్సన్ పది మంది వస్తున్నారండి అది ఎవడో చెప్పడు కదా అన్ని చెత్త చెత్త కాలేజీల్లోకి జాయిన్ చేయడం వెళ్ళనే మొత్తం ఏజెన్సీలు డబ్బులు గురించారండి వాడికి సవాలు మీద ఏదో డబ్బులు ఎదుర్కొని పరిస్థితులకు దిగజారిపోయినాయండి ఏజెన్సీస్ అన్నీ కూడా కాదండి ఒక కాలేజ్ ఇప్పుడు ఒక ఫార్మా చదివాడు అనుకుంటే ఫార్మా అయిపోయినట్టు తీసుకెళ్ళిపోతానంటారా ఎలా తీసుకెళ్తావరా దానికి రూలే లేదు తెలీదు ఏ కాలేజీకి తీసుకెళ్తాడో తెలియదు అంటే మీరు ఇప్పటివరకు ఇండియన్ కాలేజెస్ గురించి చెప్పారు అబ్రాడ్లో కూడా దీనికి ఏమైనా స్కోప్ ఉంటుందా నీట్ ఒకవేళ క్వాలిఫై కాలేజ్ నీట్ రాలేదు ఏదైనా యూజీ కోర్సులు చేయాలనుకుంటే అబ్రాడ్లో బయోసైన్సెస్ కానీ బయో టెక్నాలజీ కానీ ఇలాంటి కోర్సెస్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్తో మంచి మంచి కోర్సెస్ కి ఒక యూస్ అని కాదండి కోర్సెస్ నాట్ ఈక్వల్ టు ఎంబీబీస్ కి ఉండదు అదే మో మూడు రీసెర్చ్ ఓరియెంటెడ్ ఉంటుందండి ఇప్పుడు బయో కెమిస్ట్రీ ఉంది ఆర్ఎండ్ ఆర్ఎండి రిలేటెడ్ వస్తుంది దానికి కూడా స్కోప్ ఉంటుందండి మన దేశంలో జనెటిక్స్ ఉందండి వెళ్తారు కదా జెనెటిక్స్ స్కోప్ లేదని అలా చెప్తా మనం బయోకెమిస్ట్రీ ఉంది లేదు ఇంకోటి ఇంకోటి ఉంది సో ఇంటి కోర్సెస్కి గా బయటకి వెళ్ళి చేయొచ్చు ఇండియాలోనే మంచి మంచి కాలేజీలు ఉన్నా అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు చిన్న చిన్న కాలేజీల్లో బయాలజీగా చదివితే ఆల్మోస్ట్ ఫ్యూచర్ లేదండి అది ఆన్ ద స్క్రీన్ నేను అఫీషియల్గా చెప్తున్నాను బయాలజీ రిలేటెడ్ బీఫార్మసీ కానివ్వండి నర్సింగ్ కానివ్వండి బయో బయాలజీ రిలేటెడ్ అవనా ఉండే కెమిస్ట్రీ రిలేటెడ్ అనే ఉన్నాయి ఏ కోర్స్ ఉంటాయి చిన్న చిన్న కాలేజ్లో చదివితే రీసెర్చ్ ఫీల్డ్స్ ఉంటాయి కోర్సు బాగుంటుంది కదండి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేసినటువంటి కాలేజ్ ప్రతిదీ కాలేజే కదండి చిన్న పెద్ద అని ఎట్లా అదేంటండి ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ కాదండి ఇంటర్మీడియట్ పాస్ అయిన ఓకే అందరూ పెద్ద పెద్ద కాలేజీకి వెళ్ళారు డిగ్రీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అందరూ యూజీసీ రికగ్నైజ్ అయినది మాత్రాన ఇంజనీరింగ్ అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా లేకపోతే అందరూ యూపీఎస్సీకి సెలెక్ట్ అవుతున్నారు అందరూ ఐఐటీకి వెళ్తున్నారు అందరూ ఐఏఎం వెళ్తున్నారు క్వాలిటీ నేను మాట్లాడుతున్నాను మీరు చెప్పేది కాంట్రాడిక్టర్ ఎందుకంటే గవర్నమెంట్ కూడా దీన్ని నేను డిగ్రీకి వాలిటీ లేదంటలేదండి డిగ్రీకి తో జాబులు సరిగా రావు అంటున్నాను అంటే ఆఫర్ ఇచ్చే వాళ్ళు దాన్ని సాగ్రిగేట్ చేస్తారు అండి ఇప్పుడు పంజాబ్ రోడ్డు పక్కన ఉన్న బిఎలో బేకామ్ లేకపోతే ఏదో బయోటెక్నాలజీ చదివిపోయి ఉద్యోగం ఏమంటే ఎవడన్నా హైదరాబాద్లో ఇస్తాడా మీరు చెప్పండి ఎస్ అదే బయో టెక్నాలజీ అదే బీఫార్మి పిట్స్ పిల్లలను చదివేది కాలిఫైడ్ పిట్స్ పిట్స్ బీ బీఫార్మ్సీ ఉంది కదా అక్కడ చదువు బయోటెక్నాలజీ అక్కడ ఇస్తారు అంటే నేను ఏంటంటే డిగ్రీ వ్యాలిడిటీ కాదండి ఇక్కడ కొచ్చిన క్వాలిటీ ఆఫ్ ది డిగ్రీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి బయాలజీ మోర్ డేంజరస్ అండి బయాలజీ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఆ మోర్ వలన అసలు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళందరూ పదిహేను ఇరవై కూడా ఎవడం ఇవ్వట్లేదండి బయటకు మీరు చెప్తారు ఫార్మా ఇండస్ట్రీ బాగుంది ఆ ఇండస్ట్రీ బాగుంది ఈ ఇండస్ట్రీ బాగుంది వీళ్ళకి జీతాలు లేవండి ఆ టాప్ లేయర్ చూసారా ఆ టాప్ లేయర్లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి బయాలజీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఆప్షన్ ఎన్నించుకోవాలి వీళ్ళు మ్యాథ్స్ అంటే భయపడిపో అనవసరం ఎందుకు దూకుతున్నారు వాళ్ళు దూకిన తర్వాత జీవితాన్ని ఇంకా నాశనం చేసుకుంటారు నేను అనేది ఏంటంటే ప్రప ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ బెస్ట్ క్వాలిటీ కాలేజీకి మీరు వెళ్ళినట్లయితే మీకు ఎంప్లాయబిలిటీ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది లేకపోతే మీరు దేనికి పనికి రాకుండా ఇబ్బంది కలిగిన పరిస్థితులకు వెళ్ళి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలతో సరిపెట్టుకుని లైఫ్ అంతా లీడ్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు ఏళ్ళు ఎవరో ఒకళ్ళు చిన్న చిన్న కాలేజెస్ నుండి కొంతమంది గొప్ప వాళ్ళు అవుతారండి అవి మన ఎగ్జాంపుల్ చెప్పి మోటివేట్ చేసేయకూడదు కదా ఎస్ సో నేను అండి ఏంటంటే మంచి కాలేజీలో డెబ్బై పర్సెంట్తో కదా తపాల యూనివర్సిటీ నువ్వు ఎంత సతీష్ గారు అంటే ఇటువంటి కోర్సులు పరిస్థితి చేయాలన్నప్పుడు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి ఉంటాయి అసలు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా చేయరా కాదండి ఈ ఫీజులు తక్కువ ఉంటాయండి సీట్ జనాలే వచ్చి జాయిన్ అవ్వట్లేదండి ఈ సి ఈ కోర్సులు అన్నిటికీ ఇరవై వేలు పాతికేలు ముప్పై వేలు ఫీజు రిబర్స్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్ చదివిన తర్వాత బయటకు వచ్చి క్యాబ్ కింద లేదా స్విగ్గీలోనో వాలలోనో షాపింగ్ మాల్లోనో పెట్రోల్ బంక్లో పని చేస్తున్నారు ఇంకేం నేను అనేది ఏంటంటేనండి నేను ఇక్కడ వీళ్ళని ఎవరైనా తక్కువ చేయట్లేదు వీళ్ళందరికీ మంచి కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం మన ఆంధ్ర ప్రజలకు ఉన్నాయి అవేర్నెస్ లేకపోవడం వల్ల సరైన కౌన్సిలింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు అందులోకి వెళ్ళట్లేదు అంటున్నాను తప్ప వీడికి రాదు వీటి అంటలా వీడికి సీట్ వచ్చే అవకాశం ఉంది ట్వెల్త్ మార్క్స్ బట్టి కూడా మంచి మంచి కాలేజ్ ఇప్పుడు మద్రాస్ కాలేజ్ కృష్ణ కాలేజీ చెప్ నేనే చెప్తున్నాను కదా ఇన్ని కాలేజీలోనే చెప్పాను ఈ రోజు ఎపిసోడ్లో ఈ నువ్వు ఏమన్నా ఒక స్టూడెంట్ నాకు నేను పంపిస్తా మీరే పంపించండి నాకు పొద్దున్న అప్లికేషన్ పెట్టి నేను పంపిస్తాను అంటే నేనేమంటానంటే అవేర్నెస్తో ఎలాంటి స్టూడెంట్ నేనా ఎలాంటి ప్లేస్లోనే కూర్చోపెట్టగల కెపాసిటీ ఉంది నాకు దాన్ని వాడుకోమంటున్నాను నేను నేను నీ నీ నాలెడ్జ్ని పెంచ పెంచమని చెప్పట్లా నా అవేర్నెస్తో నిన్ను పట్టుకెళ్ళి బెటర్ ప్లేస్లో కూర్చోపెడతాను ఇప్పుడు సెయింట్ జేవియర్ కాలేజ్ కలెక్టర్లో చదవడానికి శ్రీరామ్ కాలేజ్ ఢిల్లీలో చదవడానికి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎనామిక్స్లో చదవడానికి ఇక్కడ ఎక్కడ గల్లీలో చదవడానికి తేడా లేదా చెప్పండి మీరే చెప్పండి డెఫినెట్గా ఉంటుందండి అంటే ఇవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకుని కాలేజీలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి మీరు రిస్ట్రిక్ట్ అవ్వద్దు దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో మంచి కాలేజీల్లో చూడండి లోకల్ కాదు నాన్న లోకల్ కోట ఉంటుంది మేనేజ్మెంట్ కోటా ఉంటుంది అప్లికేషన్ కరెక్ట్గా అప్లై చేయండి మీకు సీట్ వస్తుంది డైవర్సిటీ ఉంటుంది అకాడమిక్ డైవర్సిటీ నాన్న రక చక్కగా మిగతా పీపుల్తో మిగతా స్టేట్లో ఉన్న పీపుల్తో కలిపి చదువుకోండి ఆపర్చునిటీస్ పెరుగుతాయి వాళ్ళకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ టైప్ ఉంటాయి సెయింట్ జీవర్ ఇంటర్నేషనల్ టైప్ ఉందండి ఎస్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్తో ఉన్నాయి లో ఉన్నాయి అలా టైఅప్ ఉన్నప్పుడు ఇప్పుడు తపారు యూనివర్సిటీలో బయోటెక్నాలజీ చాలా మంది టాప్ యూనివర్సిటీకి వెళ్ళారు నేను చూసా ఎస్ అంటే నేను ఏమంటానంటేనండి నీకు తక్కువ మార్కులు వచ్చినా నీకు నీట్ రాకపోయినా కంగారు పడకు నీ లైఫ్ అయిపోలేదు ఎస్ మంచి ఎవరో మనలాంటి వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఆ అవేర్నెస్ తో మంచి పొజిషన్ కొట్టాయిట్స్ వాట్ మై పాయింట్ నీట్ లో క్వాలిఫై కాలేదు అనేటటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో ఎన్నో యూనివర్సిటీలు మీకు వివిధ కోర్సులను అనేటటువంటిది ఆఫర్ చేస్తున్నారు తప్పకుండా అవకాశాలన్నిటిని ఉపయోగించుకోవాలనేటటువంటిది డాక్టర్ ఏ సతీష్ గారి విజ్ఞప్తి మీకు ఎలాంటి సందేహాలున్నా కానీ ప్రైమ్ నైన్ న్యూస్కు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి డైల్ యువర్ డాక్టర్ సతీష్ అనేటటువంటి నంబర్కు కాల్ చేయండి మీకున్నటువంటి సందేహాలన్నిటికీ ఒక్క వేదికగా మీకు పరిష్కారం ఇవ్వడానికి ప్రైమ్ నైన్ న్యూస్ ప్రయత్నం చేస్తుంది కంపల్సరీగా డాక్టర్ ఏ సతీష్ గారి సర్వీసెస్ అనేటటువంటిది మీరు ఉపయోగించుకోండి ఎలాంటి సందేహాలున్నా కానీ వృత్తిపరంగా కెరియర్ పరంగా విదేశాలలో విద్యాభ్యాసం పరంగా మీకు ఎలాంటి సందేహాలున్నా కానీ డాక్టర్ ఏ సతీష్ గారికి కాల్ చేసి మీరు తీర్చుకోవచ్చు అనేటటువంటిది మా విజ్ఞప్తి ఎంబీబీఎస్ అండ్ ఎండి యూకే యూఎస్ కెనడా ఆస్ట్రేలియాలో హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్తో చదవాలని అనుకుంటున్నారా మీరు సంప్రదించవలసిన నెంబర్ ట్రిబుల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ డబల్ ఎయిట్ త్రీ డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగవ ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు